గడేల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి అనేదైతే మీరు కోరుకున్నారో, గడేలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తెచ్చినాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి, ఎప్పుడైనా నేను చెప్పేది నేను నమ్మేది ఒకటే, మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్దిమంది విన్నామని, ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని నీకు? ఎవడన్నా సిద్ధునోడు అట్లా మాట్లాడతాడా? ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా గిట్లా భర్త దించేవాడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది, చెర్లపల్లె చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురాని ఆయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాడు. గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం, అయితే ఏందని ఊర్లలో అనరు. ఎవడంటాడు? తాగుపోతాడు తిరుగుపోతాడు అంటాడు. గట్లే మేము ఇట్లనే ఉంటాం, ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామయ్యా, ఏం నువ్వేంది నాకు చెప్పేది. సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది, కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిపితే ఎవడో రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చెడ్డ యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన. ఓటు ఎంత విలువైందనంటే మళ్ళీ ఏలే వాళ్ళని ఎన్నుకునేది మనమే. మనం ఇట్లాంటి లఫంగ వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజారిటీతో మనము మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మన ప్రభుత్వం వచ్చింది, మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇవాళ 200 ఓట్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతున్నాం. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు గూడుపుటాయన చేస్తారు. ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రమంతా మనల్ని తిట్టుకుంటే తిరగొచ్చని ఇద్దరు కలిసి కుమ్ముక్కయి గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుని కేపించింది, అప్పటి వరకు కొట్లాడి రావునా. ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్లు పంచాయతీ అన్నారు, కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లుని కేపించింది. లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాన్ చేస్తారు. నేను అడిగిన ఎందుకైనా అట్లా గూడుపుటాన్ చేస్తారు అంటే, సార్ నిన్ను మహబూబ్నగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది, నీ మీద కుట్ర జరుగుతున్నాయి సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా, వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సారిగా మేము బయట వాడలేము, శానేళ్ళ నుంచి కలిసి ఉన్నామని వచ్చి చెప్పిపోతున్నారు. అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ మనల్ని కాదని ఇంకోరికి ఎవరికైనా నేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 10 ఏళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా, అర్ణమ్మ 5 ఏళ్ళ నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా, మరి 5 ఏళ్ళ మనకి ఏమైనా ఆర్డీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాలువలు దోపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా? అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా. లేకపోతే మీ ఊర్లో ఏదేంది నీళ్లకు ఇచ్చేసినాం కదా, తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా? ఆర్డీఎస్ ఆయకట్టు కానీ తుమ్మిల ప్రాజెక్టు కానీ ఏదన్నా ఏమన్నా చేసిందా?
మహబూబ్నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ 10,000 కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా? మరి ఆ మొత్తం ప్రధానమంత్రినే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డికేఆర్ నమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చి ఉండొచ్చు కదా. నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు, మహబూబ్నగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలే, 10 పైసలు ఏమన్నా తెచ్చిండ్రా. మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచి జరిగింది, పాలమూరు బాగుపడేటట్టుంది, దీన్ని ఎట్లన్నా కథం చేయాలని చెప్పి ఇవాళ వంశీ చంద్రెడ్డి మీద డాక్టర్ మల్లురావు గారి మీద కోపం కాదు, రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి ఎట్లనే చేసి. దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడ వలుక్కొని మాట్లాడి చేస్తారు. మన గద్వాల ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు. నేను కొత్తగా చెప్పను, మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉండరు కదా. మీరు చూడండి, గద్వాల బంగ్లూలు ఇన్నేళ్లు కొట్లాడినరు, మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నోడగొట్టడానికి బంగ్లూలు అంతా ఒకటైందా లేదా? మరి ఒకరు టీఆర్ఎస్, ఒకరు బీజేపీ కదా, ఎట్లు ఒకటవుతారు? ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయం నడుస్తుంది. ఇద్దరు అడ్జస్ట్మెంట్ల ఎట్లనైనా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగదెబ్బ తీయాలి. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయటంతా అడగొచ్చు, నీ సొంత జిల్లాలే గెలవలేదు నువ్వే దాన్ని, ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి. ఎందుకు ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? రాజు ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 200 యూనిట్లు ప్రతి పేదోళ్ళ ఇంటి కరెంట్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? ఇందిరమ్మ ఇండ్లు 100,000 కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? లేకపోతే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఓడగొట్టాలనా? మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఓడగొట్టాలనా? దేనికోసం ఓడగొట్టాలి? మహబూబ్నగర్ చించోళి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఓడగొట్టాలనా? ఇవాళ కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే, మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్లి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు ఓడగొట్టాలనా? దేనికి మహబూబ్నగర్ లా కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి? ఏ మోకం పెట్టుకుని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతున్నారు? 10 ఏళ్ళు ఆయనే ప్రధానమంత్రి, ఇంకేమవుతాడు? చంద్రమండలానికి రాజవుతాడా? మోడీ ఇప్పుడు మహబూబ్నగర్ లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు? ఆయన చంద్రమండలానికి రాజయ్య మనకు పనులు చేస్తాడా? వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. సంక్రాంతి పూటక గంగరేతుల్లో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం, చేసేది మనం. 14లో 12 ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే, 2 చిన్న చిన్న తప్పుదాలతో తప్పు జరిగింది. మిత్రుడు సంపత్ కూడా ఈయనే ఉన్నాడు, ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే, ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి, రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తాను.